ఏలి నటిశని అని అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. నన్ను కూడా చాలామంది ధర్మ సందేహాలు అడిగారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వినండి, శనేశ్వరుడు కర్మకారకుడు, ధర్మరక్షణ పరిపాలకుడు, మంచి రాజయోగాన్ని ఇచ్చే గ్రహం శనేశ్వరుడు. గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని ఆయన సంచార కాలం 7.5 సంవత్సరాల పాటు, అంటే మన జన్మరాశి నుంచి 12, 1, 2 పన్నెండవ స్థానంలోనూ మన జన్మరాశిలోను 2వ స్థానంలో సంచరించే కాలం 7.5 సంవత్సరాలు. ఆ 7.5 సంవత్సరాల పాటు మనం గత జన్మలో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవింపచేస్తాడు. మంచి కర్మలు చేస్తుంటే 7.5 సంవత్సరాల కాలంలో మంచి రాజ్యాధికారాన్ని ఇస్తాడు. అదే మనం కనుక చెడు కర్మలు చేస్తుంటే ఆ కర్మ ఫలితాన్ని కూడా అనుభవింపచేస్తాడు. రెండూ ఇస్తాడు ఆయన, ధర్మరక్షణ పరిపాలకుడు. అందరికీ ఒకటేలాగా ప్రభావం ఉండదు. మకర కుంభరాశులకు ఆయన అధిపతి కాబట్టి ప్రభావం కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకి, పుష్యమి నక్షత్ర జాతకులకి, ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి, ఆయన సొంత నక్షత్ర, ఆ నక్షత్రాలకు అధిపతి ఆయనే కాబట్టి ఆ ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏలిన నటిశని పీరియడ్లో శనేశ్వరుడికి, మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శనేశ్వరుడికి, నవగ్రహాలలో ఉన్న శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు 1 కేజీబాబు బ్రాహ్మలకి దానం ఇవ్వడం, కోపూజ చేసుకోవడం, ఆవుకి తోటకూర పెట్టడం, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ కనుక చేస్తే శనేశ్వరుడు యొక్క అనుగ్రహ కృపా కటాక్షం లభిస్తుంది. ప్రతి ఒక్కరికి తెలియజేయండి.